శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో మెరుగైన శాంతి భద్రతల నిర్వహణ ఒక కారణం. ఇప్పటి వరకు ప్రభుత్వం 31,198 పోలీసు ఉద్యోగాల కల్పన చేసింది. మెగాసిటీ పోలీసింగ్లో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 3 కమిషనరేట్ల పరిధిలో 56 ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 19 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 4 ట్రాఫిక్ ఏసీపీ పోలీస్ డివిజన్లు, 2 ట్రాఫిక్ డీసీపీ జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సేఫ్టీ బ్యూరోలను మరియు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 980,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ భవనాన్ని 2022 ఆగస్టు 4వ తేదీన గౌరవ ముఖ్యమంత్రిగా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల నిఘాతో పాటు అత్యవసర పరిస్థితులు, ఇతర విపత్కర సందర్భాల్లో వివిధ శాఖలను అనుసంధానం చేసే విపత్తు నిర్వహణ సామర్థ్యంగా చేసే హబ్గా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది. రాష్ట్ర పోలీసులు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో అనేక అవార్డులు అందుకున్నారు. తెలంగాణ పోలీసింగ్ అనేక రాష్ట్రాల పోలీసులకు రోల్ మోడల్గా మారింది. రాష్ట్ర విపత్తుల సహాయ నిర్వహణ సమర్థంగా జరపడం కోసం 2022లో కొత్తగా 18 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్లను ఏర్పాటు పూర్తయింది. ఫైర్ లైసెన్సులన్నీ ఆన్లైన్ ద్వారానే ఇచ్చేలా వెబ్ పోర్టల్ను ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం బడ్జెట్లో హోంశాఖకు 9,599 కోట్లను ప్రతిపాదించడమైంది.